శ్రీరామ్ రామ్మ. నరసింహ, హాయ్ బ్రదర్, హలో ఉండే. సాయి భార్గవ్ నాయుడు, హాయ్ బ్రదర్, హాయ్ అండి. కిరణ్ కుమార్, హాయ్. నేను బాగున్నా ప్రసాద్ నాయుడు. సర్జరీ అదే కాల్కి సంబంధించి నారాయణ దాస్, అంతా ఓకే. ఒక 2-3 డేస్. నేను బాగున్నా ఎరుబండి దుర్గా నాగ ప్రసాద్. సురేష్ నాయుడు, హాయ్. సాయి భార్గవ్, హెల్త్ ఓకే? నిన్న సర్జరీ కదా, ఒక 2-3 డేస్. వంశీ అడ్డాల జనసైనిక్, హాయ్ బ్రదర్, హెల్త్ బాగానే ఉందండి? హెల్త్ బాగుంది సునీల్. గుడ్ మార్నింగ్ రాజు బలగ, సుకుమార్ డి, హాయ్ బ్రదర్. రత్న భార్గవ్ ముప్ప, హాయ్ బ్రదర్. లెగ్ బాగానే ఉంది, లిటిల్ పెయినింగ్, బాగుంటుంది. శ్రీరామ్ రామ్, హాయ్. కిరణ్ కుమార్, హెల్త్ బాగానే ఉంది బ్రదర్. రాజు వెల్లంశెట్టి, హాయ్ బ్రదర్. నేను బాగున్నా. సిహెచ్ మహేందర్, కోటేశ్వరరావు పాములూరి, హాయ్ బ్రదర్, హాయ్ అండి. వెంకట రామయ్య బొమ్మసాని, హలో బ్రదర్. అభిసుధా, హాయ్ బ్రదర్, బాగున్నానండి. దినేష్ ముప్పవరపు, హెల్త్ బాగుందండి. సాగర్, హాయ్. మూర్తి సూర్య, లెగ్ బాగానే ఉంది, లిటిల్ పెయినింగ్, ఇట్ విల్ సబ్సైడ్. పద్యాల వెంకట ప్రసాద్, హాయ్ బ్రదర్, బాగుందండి హెల్త్. రాజేష్, హాయ్ అండి. రాజేష్ జనసేన ఆర్మీ, హాయ్ అండి. జై జనసేన, జైన సైనిక్ ప్రసాద్, హాయ్ అండి బ్రదర్, బాగున్నా. హౌస్ యువర్ హెల్త్? వంశీ పోతం శెట్టి, బాగున్నాను. మౌలిక్ కన్వడాన్, హాయ్ బ్రదర్. గోవిందీకి ఖచ్చితంగా కలుద్దాం. ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ. కుమార్ పసిపిలేటి, బాగున్నా. యా, సో హెల్త్ సర్జరీ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అఖిల్ జడుగు అంతా బాగుంది. ప్రాబబ్లీ ఇంకొక 2-3 డేస్ ఐ కెన్ స్టార్ట్ వాకింగ్ నార్మల్ అన్నమాట. కొంచెం పెయినింగ్, ఇట్ విల్ గెట్ సబ్సైడెడ్. హాయ్ బ్రదర్, షూర్. కొత్త బల కిరణ్ రాయల్స్, హాయ్ బ్రదర్. ఆదిరెడ్డి, హాయ్ బ్రదర్, హాయ్. క్రియేటివ్ క్రిష్, లెగ్ బాగానే ఉంది బ్రదర్. గుడ్ మార్నింగ్ రాజు వల్లంశెట్టి. జగన్మోహన్, హాయ్ బ్రదర్, బాగున్నానండి. కొత్తవాళ్ళ ఏంటి మధ్యన వైసీపీలో కూడా ఫేమ వాళ్ళగలుగుతున్నారు. రమేష్ పనండి, హాయ్ బ్రదర్, హాయ్ అండి. గోవిందీకి, బాగున్నానండి. యా, మోహన్ మురళి, హాయ్ బ్రదర్, హాయ్ అండి. ఖచ్చితంగా కలుద్దాం అండి. యా, శశిధర్ నాయక్, ఖచ్చితంగా. యా, ఐల్ స్టార్ట్ టాకింగ్ అండి, ఐల్ గెట్ ఇన్ టు దాట్. కాల్ బాగున్నాను కిషోర్, అందరితో లాస్ట్లో మాట్లాడతాను. ఇప్పుడు చాలా క్లుప్తంగా, చాలా బ్రీఫ్గా జరుగుతున్నటువంటి అంశాల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. అంటే ఇది నథింగ్ రిలేటెడ్ టు జనసేన. ఒక సామాన్యుడి కింద యాక్టివ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ మీద ఎప్పటికప్పుడు కార్యకర్తలతో నా ఆలోచన పంచుకునేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఒక తోటి సహచర కార్యకర్త లాగా మీ అందరితో దీని మీద నా అభిప్రాయాన్ని నేను మాట్లాడదలుచుకున్నానండి. ఇప్పుడు నేను ఒకటే అంటాను, అంటే అందరం ఆ స్టేజ్ దాటొచ్చిన వాళ్ళు. ఇప్పుడు నా ఏజ్ 31 అనుకోండి. అందరం 14-15 దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఎస్పెషల్ అబ్బాయిలు, మన సమాజంలోనే కాదు ఏ సమాజంలో అయినా అపోజిట్ జెండర్ యొక్క అటెన్షన్ సీక్ చేయడం కోసం, అపోజిట్ జెండర్ దగ్గర మంచి నోట్స్లో మంచి బుక్స్లో ఉండడం కోసం సహజంగా హార్మోనియల్ చేంజెస్ వల్ల కొంతమందికి కొంచెం ఎర్లీగా, కొంతమందికి కొంచెం లేట్గా, వరసి 8th to 12th standard మధ్యలో, అంటే మన దాంట్లో ఇంటర్మీడియట్ ఉంటుంది కాబట్టి 8th to intermediate మధ్యలో చాలా సహజ సిద్ధంగా అపోజిట్ జెండర్కి సంబంధించినటువంటి అటెన్షన్ సీక్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు, రకరకాల స్టంట్లు, మారుతున్నటువంటి సమకాలీన సామాజిక పరిస్థితుల రీత్యా మనకు ప్రతి దాని మీద ఎక్కువ అవగాహన. పూర్వం డిగ్రీ వచ్చినప్పుడు కూడా అబ్బాయిలకి తెలియనటువంటి ఎన్నో విషయాలు, అమ్మాయిలకు తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు 6th class, 7th class, 8th classకి తెలిసేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. దానికి కారణం పెరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్, ఇంటర్నెట్ యొక్క ప్రభావం, ఇంకా సినిమాలు, తదితర అంశాలు. అంటే ఇక్కడ మనం దేన్ని బ్లేమ్ చేయలేం, దేన్ని అవాయిడ్ కూడా చేయలేం. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం వల్ల ఏంటంటే, సమిష్టి కృషితో మాత్రమే ప్రభుత్వాలు, సామాజిక మాధ్యమాలు, అలాగే సమాజంలో ఉండేటువంటి ఇంటలెక్చువల్స్, ఒక స్టేజ్ దాటి, ఒక ఏజ్ దాటి ముందరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా సమిష్టి కృషి చేస్తేనే తల్లిదండ్రులు కానీ, విద్యాలయాలు కానీ, విద్యా వ్యవస్థలు కానీ ఒక మంచి ఒరవడితో విద్యార్థులను బయటికి పంపేటువంటి ఆస్కారం ఉంటుంది. లేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో, మనం అర్థం చేసుకోవాల్సిన విషయంలో ఏంటంటే, ఏ ఒక్కల వల్ల, తల్లిదండ్రుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల మాత్రమే ఏదీ జరగదు. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి, ఉదాహరణకి ప్రణయ్ కానీ, లేదంటే ఆమె కానీ, అమృత కానీ, ఇద్దరు ప్రేమించుకున్నటువంటి వయసు ఏదైతే 9th class లో ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ఆకర్షణ ఏర్పడదో,
క్రమేపీ పెరుగుతున్నటువంటి సినిమాల్లో కూడా ప్రేమించుకుంటే ఎవరినైనా ఎదిరించి పెళ్లి చేసుకోవాలి, ప్రేమను గెలిపించుకోవాలి లాంటి మాటలు పదే 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 మనం వింటూ ఉంటాం. సో ఆ ఏజ్లో మనకి నాకు సైతం ఉన్న ఫ్యాసినేషన్ అదే, అంటే ఎవరినైనా ప్రేమించామంటే ఖచ్చితంగా ఎవరిని ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలని. దాని ఆఫ్టర్ కాన్సిక్వెన్సెస్ గురించి ఖచ్చితంగా ఆలోచించాం. ఎందుకు, ఆ వయసులో మితిమీరిన ఆత్మవిశ్వాసం ఒకటి ఉంటుంది. అసలు ఇద్దరు కలిసి ఉండడానికి అండర్ ద రూఫ్ తల్లిదండ్రులు అమ్మాయిని పెంచుతూ ఉంటే, అమ్మాయికి కావాల్సినటువంటి బట్టలు గిట్లు అన్నీ సమకూరుస్తూ ఉంటే, అలాగే అబ్బాయికి అన్నీ సమకూరుస్తూ ఉంటే, వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో చోట పార్క్లోనో లేకపోతే ఫ్రెండ్ రూమ్లోనో సినిమా థియేటర్లోనో ప్రేమించుకోవడానికైతే ఎక్స్ట్రా ఇంకే ఫెసిలిటీస్ అక్కర్ల. నానిచ్చిన బండి, అందులో పెట్రోలు, తల్లి ఇచ్చినటువంటి పాకెట్ మనీతో అమ్మాయి కలిసి ఎక్కడో చోట తిరగచ్చు. కానీ కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అదే ఈ ఇద్దరు కలిసి ఉండాలంటే మాత్రం చాలా ఫ్యాక్టర్స్ సహకరించాలి. మొదటగా సమాజం, ఇరుపక్షాల బంధువులు సహకరించాలి, అలాగే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు. వాళ్ళు ఏదైతే ఖాళీగా ఉన్న సమయంలో ప్రేమించుకున్నారో, పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టే టైంకి అంత ఖాళీ ఒకరి పట్ల ఒకరికి ఉండదు, అప్పుడు కూడా కనబరుచుకునేటువంటి పరిస్థితులు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ని పెద్దవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఖచ్చితంగా ప్రణయ మరణం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అది ఒక ఆటవిక చర్య, అదొక ఆటవిక చర్య అయినా ఆ తండ్రి నా ఒక్కగానొక్క కూతురు, అంటే అతని పర్స్పెక్టివ్లో నా ఒక్కగానొక్క కూతురు ఇలా ప్రేమించకూడదు వెళ్ళిపోయింది, వాళ్ళకి ఆర్థికంగా తిన్నంగా లేవు, లేకపోతే మా కులస్తులు కాదు, వాళ్ళకి మాకు భేద అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ మేము ఒక కల్చరల్ ఆస్పెక్ట్స్లో పెరగలేదు, సిమిలర్ ఫీలింగ్స్ లేవు అని రకరకాల ఫ్యాక్టర్స్ రీత్యా హత్యకైతే పాల్పడ్డాడు. మనం హైదరాబాద్లో ఘటన చూసిన, మనం నల్గొండ మిర్యాలగూడలో ఘటన చూసిన, ఇలాంటి వెలుగులోకి రాని వందల ఘటనలు చూసిన, తల్లిదండ్రులు ఎంత తప్పు ఉంటుందో యువతి యువకులది అంతే తప్పు ఉంటుంది. ఎందుకంటే ఇది నిజ జీవితం సినిమాల ప్రభావంతో వెళ్ళదు, బరాబర్ వెళ్ళదు. నిజ జీవితం చాలా తేడాగా ఉంటుంది. ఇంకా అర్థమయ్యేటట్టు మనం చెప్పుకోవాలంటే, నెల తిరిగేసరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకుంటే, ఒక సింగిల్ రూమ్లోనే ఇద్దరు ఉన్నారనుకున్నా, కరెంటు బిల్ మినిమం 500 వేసుకున్నా, సింగిల్ రూమ్ అది 4000 వేసుకున్నా, వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి బిల్స్ అన్నీ కలిపి ఇఫ్ ది ల్యాండ్ అప్ టు 10,000 రూపీస్ పర్ మంత్, ఆ 10,000 రూపాయలతో పాటు చిన్న చిన్న సినిమాలు శిఖరాల ఆనందానికి ఇంకో 5,000 వేసుకున్నా, 15,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు అనుకోవడం పోతే, 15,000 కూడా సంపాదించలేకపోయినా ఏదో రకంగా నాకు సంపాదన రేపు రాదా, ఇప్పుడు సంపాదించిన వాళ్ళందరూ సంపాదన ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు అనుకుని పెళ్లి చేసుకోవడం పూతే. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా లవ్ మ్యారేజెస్ అయినా సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటి దానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ కారణమవుతాయి. కానీ లవ్ మ్యారేజ్లోకి వచ్చేసరికి మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, మోర్ అమౌంట్ ఆఫ్ ఐడిల్నెస్, మోర్ అమౌంట్ ఆఫ్ ఇండివిజువల్ స్ట్రెయిన్ అండ్ స్ట్రగుల్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు, ప్రేమించినప్పుడు కరిజ్మాల మీదో, R15 మీదో, లేటెస్ట్ బైక్ల మీదో, తల్లిదండ్రుల డబ్బుల మీద తిరగలిగి మంచి షో ఆఫ్ చేయగలిగేటువంటి అబ్బాయిలు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రెస్పాన్సిబిలిటీ యాడ్ అవుతుంది. ఆడనాడు పోషించుకోవాలి, అమ్మాయిని పోషించాలి. ఆడెక్కడ ఫెయిల్ అవుతాడు అన్న భయంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా ప్రేమను అంగీకరించరు. అంగీకరించకుండా వాళ్ళు ఎదిరించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుని అడిగితే ఛాలెంజెస్ ఎంత కాలానికి ఆ టర్బులెన్స్ అన్ని సెట్ అవుతాయో వాళ్ళు చెప్తారు. అందుకని ఇక్కడ మనం జడ్జిమెంటల్గా పోవట్లా, మనం చెప్పేదాలు ఏంటంటే, కాస్త అవేర్నెస్ ఇండెక్స్ అనేటువంటిది యువతి యువకుల్లో పెంచగలిగితే, విద్యార్థి దశ నుంచే స్కూల్స్ నెలలో కనీసం 2-3 సెషన్స్ సైకాలజిస్ట్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి, సామాజిక మాధ్యమాలలో పోరాడేటువంటి మిత్రుల్ని వ్యక్తుల్ని తీసుకొచ్చి, కొంత మారుతున్నటువంటి హార్మోనల్ చేంజెస్ కామనే, ఆ క్షణంలో అట్రాక్షన్ కామనే, తదుపరి వచ్చేటువంటి పరిస్థితులు పరిణామాల గురించి వివరించి, నిజంగా అంత ఒకళ్ళొకళ్ళు కావాలనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు లేకపోవడానికి అవకాశం ఉంటుంది, ఏ వయసులో అవకాశం ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇలాంటివి ఒక డిస్కసివ్ అప్రోచ్లో, ఒక కామన్ డిస్కషన్ లాంటిది పెడితే తప్ప విద్యార్థులు ఈ యొక్క మహమ్మారి నుంచి బయటికి రారు. ఓ పక్కన సినిమాలు చూస్తుంటే అమ్మాయి వెనకాల అబ్బాయి పడితే ఉంటుంది, ఖచ్చితంగా అమ్మాయిని ఇంప్రెస్ చేయడమే ఉంటుంది, ప్రేమ పెళ్లి చేసుకోవడమే గ్రేటెస్ట్ అచీవ్మెంట్గా చూపెడతాడు. అలా చూపెడితేనే మనం చూస్తాం, మనం చూస్తేనే ప్రొడ్యూసర్ డబ్బులు వస్తాయి, మనం చూస్తేనే హీరో పబ్లిక్ హీరో అవుతాడు, యూత్ ఐకాన్ అవుతాడు. అందుకు మన సినిమాలు మార్చమని చెప్పలేం, అలా ఒకవేళ మార్చినా ఆ సినిమాలు మనమే చూడం. ఇది నేనేమంటానంటే, ఇంతకంటే భయంకరమైన కిస్సింగ్ సీన్స్, ఇంతకంటే భయంకరమైనటువంటి ఫిజికల్ ఇంటిమసీ సీన్స్ ఫారెన్ మూవీస్లో లేవా? అలా ఫారెన్ వాళ్ళందరూ కూడా రొటీకేతున్నారా? కానీ నేనేమంటానంటే, అది మన యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది, మన యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అందుకు మనం అన్ని గమనించుకుని విద్యా వ్యవస్థల్లో కనుక మార్పులు తీసుకురాగలిగితే, ఖచ్చితంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలు అప్గ్రేడ్ అవ్వకపోతే, అదే విద్యాలయాలు ఇలాంటి ప్రేమలకు, ఇలాంటి ప్రేమపూరిత వైఫల్యాలకు, తల్లిదండ్రులకు కంఠశోకానికి, ఇలాంటి రకరకాల ఆటలకి దారితీస్తాయి. ఎందుకు, ఈ అబ్బాయి అమ్మాయిలని ఎవడని ఎక్కడికి వెళ్తున్నారు, ఏ లవర్స్ అయినా ఒక ట్యూషన్లోనో, ఒక కాలేజీలోనో, లేకపోతే ఒక ఏదో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోనే సాధారణంగా కలిసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే, మనం గమనించాలి, మారుతున్న పరిస్థితులు యూత్ మీద
ప్రభుత్వం ఏ రకమైన సహకారం అందిస్తుంది. ఇప్పుడు ఒక పేదోడికి ఏదైనా లేదంటే మనం భూమి ఇవ్వాలనుకుంటాం, ప్రభుత్వం కింద వాడికి ఏదైనా అన్నం పెట్టాలనుకుంటాం, రేషన్ ఇవ్వాలనుకుంటాం. అలాగే యూత్ కూడా ప్రభుత్వాల బాధ్యతే, యువతీ యువకులు కూడా ప్రభుత్వాల బాధ్యతే. ఒక తల్లిదండ్రి వాళ్ళ పోరాటంలో భాగంగా పిల్లలకి అన్నం పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలనే పోరాటంలో భాగంగా పిల్లలు మళ్ళీ కూర్చోబెట్టి ఇది మంచి ఇది చేయడానికి క్లాసులు పీకేంత టైము ఇప్పుడున్న స్పీడ్లో అయితే లేదు. అందుకు అటువంటి బాధ్యతలు కూడా ప్రభుత్వాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. లార్జర్ స్కేల్లో ప్రభుత్వం ఖచ్చితంగా నేనేమంటానంటే ఖచ్చితంగా ఇది ఇరు పక్షాలు ఆలోచించాలి. యువత యువకులకి ఆ మనసులో కలిగినటువంటి, ఆ వయసులో కలిగినటువంటి ప్రామను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఆ పరిస్థితుల్ని అమర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. నేను ఎక్కడ జడ్జిమెంట్గా మాట్లాడట్లా. నేనేమంటానంటే ఒక్క లవ్ దాన్ని గెలిపించుకోవడం, దానికోసం తల్లిదండ్రులతో పోరాడటం మాత్రమే సరిపోదు. ఒక అమ్మాయి ఫిజికల్ స్టాట్స్ బాగుండి వయసులో ఉన్నప్పుడు అందంగా కనపడిన అమ్మాయి 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఇద్దరు పిల్లలు తల్లి అయిన తర్వాత అంతే అందంగా కనపడకపోయినా ఆవిడతో జీవితం పంచుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ ద ఫ్యామిలీస్. కనుక లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతూనే ఉన్నాయి, లవ్ మ్యారేజెస్ బ్రేక్ అవుతూనే ఉన్నాయి, అరేంజ్డ్ మ్యారేజ్ సక్సెస్ అవుతూనే ఉన్నాయి, అరేంజ్డ్ మ్యారేజ్ బ్రేక్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని ఉన్నా దీనికి కారణం, దీనికి ఆద్యం, దీనికి బీజం విద్యా వ్యవస్థల్లో కోయెడ్లో కలుస్తున్నటువంటి అబ్బాయి అమ్మాయిల మనసులో చిగురించేటువంటి ఆ ఫీలింగ్స్ని మోనిటర్ చేసే వాళ్ళు, వాటిల్ని మెంటర్ చేసేటి వాళ్ళు లేకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. ఐ రిపీట్ దిస్ అగైన్, ప్రేమ పెళ్లిళ్ళు వైఫల్యం చెందినా, అరేంజ్డ్ మ్యారేజెస్ వైఫల్యం చెందినా, ఈగో క్లాషెస్ వల్ల ప్రేమను దూరం చేసుకున్నా, వాటికి సమయం వృధా చేసి జీవితంలో ఎంతో గెలవగలిగిన వాళ్ళు కూడా ఆ యువశక్తి మొత్తాన్ని కూడా, ఆ యంగ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా వీటిల్లో వేస్ట్ చేయడానికి కారణం అనే బీజం విద్యా వ్యవస్థల్లో వీళ్ళు కలిసినప్పుడే వస్తుంది. అట్ ఎనీ గివెన్ స్టేజ్, అది స్కూల్ అవనండి, కాలేజ్ అవనండి. అందుకు ఇదే విద్యా వ్యవస్థల్లో మారుతున్నటువంటి వాళ్ళ వయసు, ఉడుకు రక్తంలో పుట్టేటువంటి ఆ ఆలోచనల్ని నిజంగా మానిటర్ చేసి మెంటర్ చేయగలిగేటువంటి సిస్టమ్ని కనుక మనం ఎడ్యుకేషన్లో ఎంబెడ్ చేయగలిగితే, ప్రవేశపెట్టగలిగితే, విద్యార్థి దశల నుంచే యువత యువకులకి కనుక ఆ ప్రేమ వైఫల్యానికి సంబంధించిన స్టోరీస్ పీపీటీ ప్రజెంటేషన్స్లో చూపించడమో, లేకపోతే జీవితం ఎంత విలువైంది, ఆత్మహత్యలైనటువంటి కాకుండా బతుకుంటే ఎన్ని సాధించగలుగుతాం, అసలు యువశక్తికి ఉన్న పవర్ ఏంటి, అలుపులేనటువంటి ఆ శక్తిని సరిగ్గా కన్వర్ట్ చేసుకుంటే లైఫ్ అంత దేదీప్మాన్యంగా వెళ్తుంది, ఇలాంటి అంశాలు నిజంగా ఎవడో చెప్పడు. ఇప్పుడు కూడా మీరు టాప్ 1 రావాలా, టాప్ 2 రావాలా, టాప్ 3 రావాలంటాడు. టాప్ 1 ఎంసెట్లో కొట్టి డాక్టర్ అయ్యి ఫినాన్షియల్ లిటరేచర్ లేక, అంటే ఆర్థిక పరమైనటువంటి అవగాహన లేక సతమతమే అప్పుల్లో కూరుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి మిత్రులు నాకు తెలుసు. మరి ఆడ కాలేజీ టాప్ గ్రేడ్ ఏమైంది, ఆ టాప్ 1 ఏమైంది, అంటే చదువుని రుద్దేసినంత మాత్రాన్న, ర్యాంకులు వచ్చేసినంత మాత్రాన్న జీవితాన్ని గెలిచేయగలుగుతారని కాదు. చదువు ర్యాంకులతో పాటు జీవితంలో రెండు ప్రముఖమైన అంశాలు, ఒకటి వ్యక్తిగత జీవితం, ఇంకోటి ఆర్థిక పరమైన అంశం. సో ఫినాన్షియల్ లిటరేచర్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్కి సంబంధించి నిజంగా విద్యా వ్యవస్థల్లో మనం ఒక సిస్టమ్ని కనుక రూపొందించి ఎంబెడ్ చేయకపోతే రానున్న భావితరాల్లో ఎంతోమంది మేధావులు, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఈ ప్రేమ అనేటువంటి అంశమే నిజంగా జీవితంలో అతిపెద్ద ప్రయారిటీ అన్నట్టు, ఈ పెళ్ళి అనేటువంటి అంశమే జీవితంలో అతిపెద్ద ప్రయారిటీ అన్నట్టు, ఈ హార్మోనల్గా టెంపరీగా వచ్చేటువంటి 10-15 ఏళ్ళ ఫేజ్తో 100 ఏళ్ళ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకని నేను జనసేన మేనిఫెస్టోకి సంబంధించి సజెషన్ చెప్పేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా, జనసేన అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థలో ఈ ఊకదంపుడు విధానాలకి స్వస్తి పలుకుతూ మోర్ ఆఫ్ ఎ ప్రాక్టికల్ ఇంప్లికేషన్, మోర్ ఆఫ్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్, సో ప్రాక్టికాలిటీ, సమాజం మీద అధ్యయనాన్ని కూడా పిల్లలకి అతి చిన్న వయసు, అంటే 8-10 తరగతుల నుంచి ప్లస్ 2 డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయేదాకా కూడా ఆ 6-7 సంవత్సరాలు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఒక సమిష్టి కృషితో యువతీ యువకుల యొక్క మనస్తత్వాలు మారుతున్నటువంటి మనసుల మీద ప్రభావితం చూపించేటువంటి మెంటరింగ్ సెషన్స్ అనేటువంటి ఖచ్చితంగా పెట్టేటువంటి దిశగా జనసేన మేనిఫెస్టోలో అయితే ఖచ్చితంగానే పెట్టిస్తాను. నేనైతే అంతవరకు చెప్పాలి, అందుకు నేను లైవ్ ఎంతమంది మిత్రులు చూస్తున్నాను నాకైతే తెలియదు, కానీ ఒకటే యత్నం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడే అదే మనకు ప్రయారిటీ అనిపిస్తుంది. అమ్మాయి మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళిపోయినా, జీవితం అక్కడితో ఏమీ ఆగిపోదు, జీవితం ఏమి పులిహారైపోదు, జీవితం ఏమి సంగన అయిపోదు. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీస్ టు సర్చ్ అవర్ ప్లెజర్ ఇన్. మన గెలుపులు ఆనందం చూసుకుంటే అంతకన్నా ఆనందం ఉండదు. అన్న ఆ ఏజ్ దాటొచ్చావు కదన్న, నీకు ఆ ఫీలింగ్ లేదని చెప్పొద్దు. మీ ఏజ్లో, టీన్స్లో, అంటే 14 to 18, 20, 19 దాకా అమ్మాయి జీవితం కింద మేమందరం కూడా బతికిన వాళ్ళం కదా, అమ్మాయిల వెనకాల పడిన వాళ్ళం కదా. నేనేమంటానంటే అందరం మేమందరం కూడా అమ్మాయిల వెనకాల పడ్డవాళ్ళం కదా, పడలేదా?
కానీ అది కాదు, అప్పుడు తల్లిని చెప్తే ఎక్కిది కాదు, అప్పుడు ఎవరు చెప్పినా ఎక్కిది కాదు, అప్పుడు ఆ ఫ్యాసినేషన్ అలా ఉండేది. నేను ఇప్పటికీ మీకు చెప్పేదల్లా ఏంటంటే, దేర్ ఆర్ గ్రేటర్ ఆపర్చునిటీస్. మంచి లగ్జరియస్ జీవితం నిర్మించుకున్నటువంటి యువకులకి, నిర్మించుకోలేక నెల నెల సతమతమవుతున్న యువకులకి మధ్య తేడా ఆ సమయ పాలన, ఆ టైం మేనేజ్మెంట్, ఆ ప్రయారిటైజేషన్. దేనిని జీవితంలో ముందు ప్రయారిటీలో పెట్టాలని తెలియకపోవడం మాత్రమే. మన నిజమైన లవ్ అబ్బా, నిజంగా మన కాలమే మనం నిలబడ్డాం, ఆ అమ్మాయి మన కోసం నిలబడ్డది, తెచ్చి దేదీప్ మానిల మహారాణిలో చూసుకోలేమా? చేతికి 5-10-50,000 రూపాయలు సంపాదించే స్టేజ్ వేయడానికి ఎంతకాలం పడుతుంది? నిజంగా మనం సరైన ఫోకస్ పెడితే 23-24 సంవత్సరాలకు 50,000 సంపాదించే స్టేజ్ రారా? అలా సంపాదించేవాళ్ళు లేరా? ఆ సంపాదించిన ఎవడు అడిగేది? నీ కులం ఎందు, నీ గోత్రం ఎందు, ఎవరు నీకు క్వశ్చన్ చేయగలుగుతాడు? వెన్ యు ఆర్ ఫినాన్షియలీ స్ట్రాంగ్ అండ్ సౌండ్, సమాజంలో నీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. వన్ యు ఆర్ నాట్ ఫినాన్షియలీ స్ట్రాంగ్, యు ఆర్ డిపెండెంట్ ఆన్ సంబడీ. నీ యొక్క ఆశయాలు ఆశలు కూడా అడియాశల కింద మిగిలిపోతాయి. అది గుర్తుంచుకో.